हाय फ्रेंड्स, वेलकम टू पावनी व्लॉग्स। नेन मी कोटेश्वरी। ई रोज मन वीडियो उसुरुपकायल निलव पच्चडंडि। नेनु उसुरुपकायलु केजी तीसुकुन्नानु। वीटिनि शुभ्रंगा वाश चेसुकोनि ओक अरगंट सेपु एंडलो आरबेट्टुकोवालंडि। तडारि पोयेटट्टु वीटिल्लो एमन्ना चेडिपोयिन कायलु उंटे क्लीन चेसि पेट्टुकोवालि। नेक्स्ट वच्चेसि केजी कंडि पावु किलो चिंतपंडु तीसुकुन्नानु। ఈ చింతపండుని ఇలాగా చిన్న చిన్న రెబ్బలుగా చేసుకొని వీటిలో ఏమన్నా ఉంటే క్లీన్ చేసి పెట్టుకోవాలి। వీటిని బాగా మరగగాసిన నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలండి। అరసాళ్ళు ఉప్పు, అరసాళ్ళు కారం తీసుకున్నాను। ఈ ఉప్పు ఏమో కల్లుప్పు అండి ఇది। దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। తర్వాత మెంతులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను। ఆవాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను। ఈ రెండింటిని లైట్ గా ఏపుకోవాలి। వెల్లుల్లి రెబ్బరన్ని 2 గడ్డలు తీసుకున్నాను నేను। వీటిని బాగా పైన పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి। మెంతులు ఆవాలు ఏపుకున్నామండి। లైట్ గా ఏపుకోండి, గోరువెచ్చగా। ఎక్కువ వేగితే బాగుండదండి పిండి। మళ్ళీ వేగనియండి। వేరే గిన్నెలో తీసుకున్నాను ఇది। ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవడానికి నీళ్ళు బాగా తెరలు కాసుకుందామండి। నీళ్ళు బాగా తెరలియండి। ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకుందాము। చింతపండు ఇట్లా కాలే నీళ్ళలో వేస్తే బాగా తొందరగా నానిద్ది, పచ్చడి నీళ్ళు ఉంటుందండి। ఇక వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు కనుక బాగా తెరలు పెట్టుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇన్ని చిక్కగా పులిహార పులుసాలు తీసుకోవాలండి। నానిన తర్వాత తీసుకుందాము ఈ ఉసిరికాయలు కండి। కేజీకి 1/2 కేజీ ఆయిల్ పట్టిద్దండి। గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను। ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఉసిరికాయలు వేసుకొని దేవుకోవాలండి। ఇప్పుడు నూనె వేడి ఎక్కిందండి, కాయలు వేసుకొని వేపుకుందాము। కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి। హై ఫ్లేమ్లో పెడితే కాయలు తొందరగా నలుపుకు వస్తాయి అన్నమాట ఉడకకుండా। ఉడికినాయండి కాయలు, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిందాక ఉడికించుకోవాలి నూనెలో। ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకున్నాము। తర్వాత ఒకదానమ్మటి ఒకటి 2-3 వాయిలుగా వేసుకోవచ్చండి కాయల్ని, ఒకేసారి వేయకూడదు। ఆవాలు మెంతులు చల్లారినాయండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఇవి। కేజీ కాయల్లో కండి ఉప్పు, కారం, చింతపండు 3 సమంగా తీసుకోవాలి, 1/2 కిలో 1/2 కిలో। ఇప్పుడు మనం ఈ 3 పిన్నులని ఉప్పు, కారం, మనం ఇప్పుడు మెంతులు ఆవాలు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ 3 కలుపుకోవాలి డీస్లో। కల్లుప్పు అండి మనం మిక్సీ పట్టిన ఉప్పు మెత్తగా, దీంట్లో కారం మనం మిక్సీ పెట్టుకున్న, ఆవాలు
మెంతులు పిండండి ఇది ఈ మూడు ఇప్పుడు విడిగా కలుపుకుంటే కాయల్లో బాగా కలిసిద్దండి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మరగబెట్టిన నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఇప్పుడు గుజ్జు తీసుకుందాం పచ్చట్లోకి ఒక గిన్నె తీసుకొని ఉడకబెట్టుకునే గిన్నె దాని మీద వడగిన్నె పెట్టుకొని ఈ చింతపండు బాగా పిసకాలండి పిసికిన చింతపండుని ఇంట్లో వేసుకొని ఇట్లా గుజ్జు తీసుకోవాలి పులుసు తీసుకుందామండి పులుసు తీసుకోవటం అయింది ఇలా చిక్కంగా పులిహార పులుసాలు తీసుకోవాలండి కనిపిస్తుంది కదా చాలా చిక్కంగా తీసుకోవాలి పులుసు అనేది నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఉన్న పులుసులో కాయలు వేగించాం కదా నూనె ఈ నూనె కొంచెం దీంట్లో ఒక గంట వేసి పులుసుని ఉడకబెట్టుకోవాలి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపెడతా పులుసుని ఉడికించుకోవాలండి పులుసు ఉడికిందండి బాగా కొంచెం బాగా చిక్కబడింది ఇలా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కాయలు వేసి కలుపుకుందాము ఆరింత చల్లారిన తర్వాత కలుపుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి జోరుగా వేగిన తర్వాత పచ్చట్లో వేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలండి నూనె వేడికే సరిపోద్దండి ఎక్కువసేపు ఉండద్దు ఏ స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికే అవి వేగిపోతాయి ఇప్పుడు కాయల్ని మనం నూనెలో దేవుకున్నాం కదా ఈ దేవుకున్న దాంట్లో ఉప్పు కారం మెంతిపిండి ఆవు పిండి ఇట్లా కలిపి పెట్టుకున్న పొడిని మనం కాయల్లో వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బలు ఇవి ఇవి కాయల్లో ఇట్లా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే చేతితోనే బాగా కలిసిద్దండి ఇది కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనం ఉడకబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి గట్టిగా ఉడకబెట్టుకోవాలండి మన పులిహార పులుసులాగా ఇవన్నీ మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఇది పోపు పెట్టుకున్న ఆయిల్ అండి ఇది నూనెలో కాయలు దేవుకున్నాం కదా ఆ నూనె సరిపోయిద్ది దాంట్లో ఆవాలు ఎండుమిర్చి వేసాం కదా ఎండుమిర్చి పక్కన తీసి పెట్టుకోవాలి దీంట్లో కలుపుతుంటే నరిగిపోతాయి కదా అందుకని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము చల్లారిన తర్వాత వేసుకోవాలండి పచ్చడంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం సమంగా ఉంటే చింతపండు పులుసు కానీ మూడు సమానంగా తీసుకోవాలండి
అప్పుడు పచ్చడి బాగా నిలవ ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మన తాలింపులు వేసుకున్న ఎనిమిరవాలను వేసుకోండి సంవత్సరం రోజుల పాటు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యిందండి మరుసటి రోజుకి ఇలా ఆయిల్ పైకి వస్తుందన్నమాట ఆయిల్ అంతా ఇప్పుడు దీన్ని మనం కలిపెట్టుకొని కమ్మటి వాసన వస్తుంది చాలా ఎన్ని కలిపాం కదా బాగా గుజ్జుగుజ్జుగా బాగుంది అంతా కలిపెట్టుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుందామండి డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటా వాడుకుంటా ఉంటే తడిచేతులు తగలకూడదండి సంవత్సరం రోజుల పాటు నిలవ ఉంటుంది నోరూరు పంది పచ్చడి చూస్తుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి రోజు ఒక్క కాయ వేసుకొని తింటే మనకి సి విటమిన్ అందినట్టేను ఎప్పుడైనా కూర చేసుకోవడానికి కుదరనప్పుడు ఇది వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో మెన్షన్ చేయండి అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు థాంక్యూ ఫర్ వాచింగ్